విజయవాడలో దుండగులు రెచ్చిపోయారు. అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. బయట పార్క్ చేసిన వాహనాలకు నిప్పుపెట్టి ధ్వంసం చేశారు. ఒకే రోజు 3 చోట్ల ఈ ఘటనలు జరగడంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. విజయవాడలో వరుసగా దొంగతనాల కేసులు అలజడి సృష్టిస్తున్నాయి. పెట్రోల్ దొంగతనాలు రోజురోజుకి పెరిగిపోయాయి. వాహనాలను దగ్ధం చేసిన ఘటనలు మరింత కలకలం రేపుతున్నాయి. స్థానికుల్లో అలజడికి కారణమవుతున్నాయి. ఇంటి ముందు వాహనాలు పెట్టుకోవాలంటే వణికిపోయేలా చేస్తున్నారు దుండగులు. చీకటి పడిన తర్వాత ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన వాహనాలకు నిప్పు పెడుతున్నారు. ద్విచక్ర వాహనాలతో పాటు కార్లను వదలడం లేదు, పెట్రోల్ పోసి నిప్పంటిస్తున్నారు. శ్రీనగర్ కాలనీలో ఇంటి ముందున్న కారుకు దుండగులు నిప్పంటించారు. కాలనీ వాసులు ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో ద్విచక్ర వాహనంపై 3 యువకులు శ్రీనగర్ కాలనీకి వచ్చారు. ఇద్దరు బైక్పై ఉంటే మూడోవాడు వాహనం దిగి వెంట తెచ్చుకున్న పెట్రోల్ను కారు ముందు భాగంలో పోశాడు. ఆ తర్వాత నిప్పంటించాడు. కారుకు నిప్పు పెట్టిన తర్వాత 3 అక్కడి నుంచి బైక్పై వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఫ్రంట్లో వస్తాయని చెప్పి పైకి ఫోన్ చేశారు. పైన ఉంటాం మేము సెకండ్ ఫ్లోర్లో. పైనుండేటప్పటికి పైన బయటకు వచ్చేటప్పటికి మంటలు ఆల్రెడీ మంటలు వస్తున్నాయి. సరే కిందకు వచ్చి మన ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేస్తే దాదాపు 4-5 సెల్ ఫోన్ల నుంచి ట్రై చేసాం. ట్రై చేస్తే ఏమీ రెస్పాన్స్ లేదు. అసలు నాట్ రీచబుల్ అని వచ్చింది. దాదాపు 1.5 గంట 2 నిమిషాలు పెట్టి ట్రై చేసాం. చేసిన తర్వాత ఇంకా లాభం లేదని చెప్పి మోటార్ల నుంచి ఇంటి నుంచి 2 మోటార్ పైపులు, అటు నుంచి 2 పైపులు మోటార్ పైపు పెట్టేసేసి వాటరింగ్ చేసి ఇంకా కంట్రోల్ చేసిన తర్వాత అప్పుడు మన ఏఎస్ఐ గారు వచ్చారు. ఏఎస్ఐ గారు కానిస్టేబుల్స్ వచ్చి అన్ని రాసుకుని వివరాలు కనుక్కొని వెళ్ళారు. మరోవైపు సింగ్ నగర్ శివాలయం వీధిలో ఓ కారుతో పాటు 2 బైకులకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో కారు ఇంజన్ భాగం మొత్తం కాలిపోయింది. కారు మంటలు ద్విచక్ర వాహనాలకు వ్యాపించడంతో అవి కూడా మంటల్లో కాలిపోయాయి. రామకృష్ణాపురంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. 12 గంటల ప్రాంతంలో సింగ్ నగర్ లో ఒక ప్రాంతంలో, రామకృష్ణాపురంలో శ్రీనగర్ కాలనీలో, అంటే ఈ 3 ప్రాంతంలో ఒక అరగంట టైం 3 సంఘటనలు జరగడం జరిగింది. కొంతమంది దుండగులు చేసినట్టుగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. పెట్రోల్ దొంగతనాలని లేకపోతే ఇలా వెహికల్స్ని దగ్ధం చేయడం అని ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మొన్న ఈ మధ్య అక్కడ వాంబే కాలనీలో కూడా ఒకటి జరిగింది. ఇది పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఉదయం నుంచి రాత్రి జరిగినప్పటి నుంచి ఈ సంఘటన జరిగినటువంటి దానికి సంబంధించి బాధ్యులు ఎవరైతే ఉన్నారో, ఎటుపక్క నుంచి వచ్చారు, ఏంటి కదా అనేది సీసీ ఫుటేజ్ల ద్వారా నిందితుల్ని గుర్తించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా పోలీసు యంత్రాంగం సీరియస్గా తీసుకుంటుంది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా అని చెప్పని మనం చెప్పచ్చు. కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మంచిదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సీసీ కెమెరాలుంటే దుండగులు కూడా భయపడతారని చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి సహకారం అందేలా చూస్తానన్నారు. ప్రధానమైనటువంటి కూడలలో పోలీస్ యంత్రాంగం కొంత పెట్టింది, కానీ ఇంకా ప్రజలు కూడా ఒక కాలనీ వైజ్గా అందరూ మాట్లాడుకుని కొంత ముందుకొస్తే ప్రభుత్వం సైడ్ నుంచి కూడా ఆ దిశగా ఆలోచన చేస్తాం. మొత్తం టోటల్ ఏరియా అంతా కాన్సిస్టెన్సీ అంతా కూడా సీసీ కవరేజ్ ఫుటేజ్ కవరేజ్లోకి వస్తే ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా భయపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి చాలా విషయాలు టెలిఫోన్ ద్వారా, చాలా విషయాలు సీసీ ఫుటేజ్ ద్వారానే మనం దర్యాప్తు ముమ్మరం చేసి వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలకి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఏ అయితే ఉంటారో ఒక అసోసియేషన్లాగా ఏర్పడి, కాలనీలన్నీ అసోసియేషన్లాగా ఏర్పడి సీసీ ఫుటేజ్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందిస్తాము అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. వాహనాలను దగ్ధం చేసిన వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పెట్రోల్ దొంగలు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.